ఇండియాలోనే లార్జెస్ట్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్ అకాడమీ ఏపీపిఎస్సి టిఎస్పిఎస్సి వారి కోసం మెగా బంపర్ ఆఫర్ని అయితే ప్రకటించింది దీనిలో ఫ్రెండ్స్ మీరు ఇరవై నాలుగు నెలల సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే కనుక మూడు నెలలు ఉచితంగా పొందవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మీరు ఎస్ఆర్ ట్యూటోరియల్ అనే రెఫరల్ కోడ్ని యూజ్ చేయడం ద్వారా మీకు టెన్ పర్సెంట్ ఆఫర్ అనేది ఉంటుంది ఎస్ఐ కానిస్టేబుల్కు సంబంధించి మారథాన్ క్లాసెస్ అనేవి థర్డ్ అండ్ ఫోర్త్ జూన్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇంకా మీకు శౌర్యం అనే పేరుతో పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి సంబంధించిన బ్యాచ్ అనేది ఫోర్త్ జూన్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇంకా మీకు డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ అనే పేరుతో ఫోర్త్ జూన్ నుంచి బ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అభ్యాసన అనే పేరుతో డైలీ ఫ్రీ టెస్ట్ ని రాత్రి తొమ్మిది గంటలకు నిర్వహిస్తారు దీనిలో ఫస్ట్ ర్యాంకర్ వారికి వన్ మంత్ ఏపీపీఎస్సి టీఎస్పిఎస్సి సబ్స్క్రిప్షన్ ఉంటుంది సెకండ్ ర్యాంకర్ వారికి అమెజాన్ థౌజండ్ రూపీస్ ఓచర్ లభిస్తుంది థర్డ్ ర్యాంకర్ వారికి అమెజాన్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓచర్ అనేది లభిస్తుంది ఫ్రెండ్స్ మరి ప్లస్ సబ్స్క్రిప్షన్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే కంప్లీట్ సిలబస్ అనేది ఉంటుంది అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి ఉంటాయి అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ పీడిఎఫ్ ఇంకా నోట్స్ అనేది లభిస్తుంది మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కనుక టాప్ ఎడ్యుకేటర్స్తో డౌట్స్ అనేవి క్లియర్ చేయడం జరుగుతుంది ట్వెల్వ్ మంత్స్కి సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మీరు ఎస్ఆర్ ట్యుటోరియల్ అనే కోడ్ని యూజ్ చేయడం ద్వారా సిక్స్ థౌజండ్ నైన్ థర్టీ రూపీస్కి సబ్స్క్రిప్షన్ని పొందవచ్చు హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం థర్డ్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం దీనిలో ఫస్ట్ క్వశ్చన్ ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో తొంభై ఒక్క కిలోల బరువు విభాగంలో బంగారు పతకం సాధించిన భారతీయ లిస్ట్ పేరేమిటి ఆన్సర్ సంజీత్ కుమార్ సంజీత్ కుమార్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆసియా సీనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పురుషుల తొంభై ఒక్క కిలోల విభాగంలో సంజీత్ స్వర్ణ పథకాన్ని సొంతం చేసుకున్నాడు సోమవారం ముగిసినటువంటి ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో తొంభై ఒక్క కేజీల ఫైనల్లో సంజీత్ నాలుగు ఒకటితో రెండు వేల పదహారు రియో ఒలింపిక్స్ రజత పతక విజేత ఇంకా మూడుసార్లు ఆసియా ఛాంపియన్ అయినటువంటి వాసిలి లివిట్ ఓకే వాసిలి లివ్ లెవిట్ వీరిపై సంచలన విజయాన్ని సాధించాడు నెక్స్ట్ క్వశ్చన్ ఇజ్రాయల్ యొక్క పదకొండవ అధ్యక్షుడు ఎవరు ఇజ్రాయల్ యొక్క పదకొండవ అధ్యక్షుడు ఎవరంటే ఐజాక్ హెర్గోజ్ ఐజాక్ హెర్గోజ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇజ్రాయల్ దేశ పదకొండవ అధ్యక్షుడిగా సీనియర్ రాజకీయ నాయకుడు ఐజాక్ హెర్గోజ్ ఎన్నికయ్యారు జూన్ ఒకటవ తేదీ పార్లమెంటులో జరిగినటువంటి రహస్య ఓటింగ్లో నూట ఇరవై మంది సభ్యుల్లో ఎనభై ఏడు మంది ఐజాక్ కు మద్దతుగా నిలిచారు ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రధాని అయినటువంటి బెంజిమన్ నెతన్యాహును వ్యతిరేకించే నేతల్లో ఐజాక్ ఒకరు రెండు వేల పదిహేను ఎన్నికల్లో నెతన్యాహుకు వ్యతిరేకంగా ప్రధాని పదవికి పోటీ పడ్డారు ఆయన లేబర్ పార్టీ నాయకుడిగా వివిధ మంత్రి పదవులను నిర్వహించిన అనుభవం అనేది వీరికి ఉంది ఆయన పదవీకాలం ముగియనున్న ప్రస్తుత అధ్యక్షుడు ఆయన యొక్క పదవీకాలం ముగి ముగియనుంది అయితే ప్రస్తుత అధ్యక్షుడు అయినటువంటి రువెన్ రివిన్ వీరి యొక్క స్థానంలో అరవై ఏళ్ళ ఐజాక్ వచ్చే నెల బాధ్యతలను స్వీకరిస్తారు ఇజ్రాయెల్ దేశ రాజధాని ఏంటంటే జెరూసలేం ఇజ్రాయెల్ దేశ కరెన్సీ ఏంటంటే ఇజ్రాయెల్ షెకెల్ అదేవిధంగా ఇజ్రాయెల్ దేశ ప్రెసిడెంట్ ఎవరంటే ఐజాక్ హెర్గోజ్ ఇజ్రాయెల్ దేశ ప్రధానమంత్రి ఎవరంటే బెంజిమన్ నెతన్యాహు నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలో ఏ తేదీ నుండి సాగు భూముల డిజిటల్ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆదేశించారు ఓకే తెలంగాణలో ఏ తేదీ నుంచి సాగు భూముల డిజిటల్ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆదేశించారు ఆన్సర్ పదకొండవ తేదీ జూన్ నుంచి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దళార్లు లేకుండా భూముల రిజిస్ట్రేషన్లకు ధరణి పోర్టల్ను తెచ్చాం ఇది అద్భుతంగా పనిచేస్తుందని ప్రజల నుంచి ప్రభుత్వానికి ప్రశంసలు అందుతున్నాయి డిజిటల్ సర్వే కూడా వంద శాతం విజయవంతం అవుతుంది భూ తగాదాలు లేనటువంటి తెలంగాణను నిర్మించే లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలోని వ్యవసాయ భూములన్నింటినీ ప్రభుత్వం డిజిటల్ సర్వే చేయిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు ఈ నెల పదకొండవ తేదీ నుంచే ఇరవై ఐదు జిల్లాల్లోని ఇరవై ఏడు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆయన ఆదేశించారు నెక్స్ట్ నీతి ఆయోగ్ తన తాజా నివేదిక ప్రకారం కోవిడ్ వచ్చి తగ్గిపోయినటువంటి చిన్నారులలో ఎన్ని వారాల వ్యవధిలో అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చని వెల్లడించింది ఆన్సర్ రెండు నుంచి ఆరు వారాలలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దేశంలో పలుచోట్ల చిన్నారులు కూడా కరోనా బారిన పడుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వేళ నీతి ఆయోగ్ అధ్యక్షుడు అయినటువంటి వికే పాల్ స్పందించారు ప్రస్తుత కరోనా పరిస్థితులలో ప్రస్తుత కరోనా పరిస్థితులలో చిన్నారుల ఆరోగ్యంపై ప్రకటన చేశారు కరోనా నుంచి కోలుకున్న రెండు నుంచి ఆరు వారాల మధ్య ఆరోగ్య సమస్యలు రావచ్చని వెల్లడించారు పిల్లల్లో సమస్యలను వెంటనే గుర్తించి చికిత్స అందించాలని సూచించారు అనేక మంది చిన్నారులలో కరోనా సోకినప్పటికీ లక్షణాలు కనిపించడం లేదని వీకే పాల్ తెలిపారు వైరస్ సంక్రమణ ప్రవర్తనలో మార్పులు వస్తే కరోనా తీవ్రత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు జ్వరం దగ్గు జలుబు శ్వాస సంబంధిత సమస్యలు న్యూమోనియా సమస్యలు వస్తే ఆసుపత్రిలో చేరాలని స్పష్టం చేశారు కొందరిలో కోలుకున్న మూడు వారాల తర్వాత కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయని పేర్కొన్నారు దేశంలో తాజా పరిస్థితులను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నామని వికే పాల్ వెల్లడించారు నెక్స్ట్ క్వశ్చన్ కొత్తగా ఏర్పడిన సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ డిజిటల్ మీడియా కంటెంట్ రెగ్యులేటరీ కౌన్సిల్ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమించబడ్డారు ఆన్సర్ జస్టిస్ విక్రమ్జిత్ సేన్ జస్టిస్ విక్రమ్జిత్ సేన్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ ఐబిఎఫ్ కొత్తగా ఏర్పడినటువంటి స్వీయ నియంత్రణ సంస్థ డిజిటల్ మీడియా కంటెంట్ రెగ్యులేటరీ కౌన్సిల్ చైర్మన్గా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్జిత్ సేన్ ను నియమిస్తున్నట్లుగా ప్రకటించింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలు అంటే ఇంటర్మీడియ ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ నిబంధనలు రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం డిఎంసిఆర్సి ఏర్పాటు చేయబడుతుంది బ్రాడ్కాస్టర్లు మరియు ఓటీటీ వేదికలను ఒకే చోట చేర్చేందుకు ఈ చర్య జరిగింది నెక్స్ట్ వన్ రెండు రెండు వేల వేల ఇరవై ఇరవై ఒకటి ఏడాదిలో భారత్ జీపీ ఎంత శాతం క్షీణించింది ఆన్సర్ ఏడు పాయింట్ మూడు శాతం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి జీడిపి ఏడు పాయింట్ మూడు శాతం క్షీణించి నలభై ఏళ్ళ కనిష్టానికి జారిపోయింది జాతీయ గణాంకాల కార్యాలయం మే ముప్పై ఒకటవ తేదీన ఆర్థిక సంవత్సరం తాజా గణాంకాలను ఆవిష్కరించింది అయితే ఎన్ఎస్ఓ జాతీయ గణాంకాల కార్యాలయం వెల్లడించినటువంటి గణాంకాల ప్రకారం కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా కఠిన లాక్డౌన్ నేపథ్యంలో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి తొలి జూన్ త్రైమాసికంలో ఎకానమీ ఇరవై నాలుగు పాయింట్ నాలుగు శాతం క్షీణతను నమోదు చేసుకుంది తదుపరి జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో క్షీణత ఏడు పాయింట్ నాలుగు శాతానికి పరిమితమైంది అక్టోబర్ నుంచి డిసెంబర్ త్రైమాసికంలోను భారత్ ఎకానమీ సున్నా పాయింట్ ఐదు శాతం వృద్ధిని నమోదు చేసుకుంది మార్చి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి జీడిపి అనేది జీడిపి వృద్ధి రేట్ అనేది ఒకటి పాయింట్ ఆరు శాతంగా నమోదైంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఇటీవల ఏ రాష్ట్రంలో ఆఫ్రికన్ స్వై స్వైన్ ఫీవర్ ఓకే ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్తో నాలుగు వేల ఎనిమిది వందల పందులు మృతి చెందడం జరిగింది అది ఏ రాష్ట్రంలో ఆన్సర్ ఆప్షన్ టూ మిజోరాం రాష్ట్రంలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కరోనా వైరస్తో దేశం అతలాకుతలం అవుతున్న వేళ కొత్త వైరస్లు మరింత భయపెడుతున్నాయి తాజాగా ఈశాన్య రాష్ట్రమైనటువంటి మిజోరంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనే వైరస్ కలకలం రేపుతోంది పందులకు సోకేటటువంటి ఈ వైరస్తో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది దీని ప్రభావంతో రెండు నెలల వ్యవధిలో నాలుగు వేల ఎనిమిది వందల పందులు చనిపోయినట్లుగా అధికారులు తెలిపారు దీంతో రాష్ట్ర రైతులకు దాదాపు పంతొమ్మిది కోట్ల మేర నష్టం వాటిల్లినట్లుగా పశు సంవర్ధక శాఖ అధికారులు ప్రకటించారు నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ ఆర్థిక పరిశోధన మండలి రెండు వేల ఇరవై ఒకటి భూ రికార్డులు సేవల సూచీలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎన్నవ స్థానంలో నిలిచింది ఆన్సర్ ఆప్షన్ ఆరవ స్థానంలో ఆరవ స్థానంలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ భూ రికార్డుల కంప్యూటరీకరణలో తెలంగాణ స్థానం అనేది పడిపోయిందని నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకానమీ రీసెర్చ్ సంస్థ స్పష్టం చేసింది ఈ మేరకు అన్ని రాష్ట్రాలలో భూ రికార్డుల నిర్వహణపై అధ్యయనం చేసిన ఆ సంస్థ భూ రికార్డులు సేవల సూచి రెండు వేల ఇరవై ఒకటి అనే పేరిట నివేదికను విడుదల చేసింది రాతపూర్వక రికార్డు ప్రాదేశిక రికార్డు రిజిస్ట్రేషన్లు భూ రికార్డుల నాణ్యత నాలుగు ప్రామాణికాల నాలుగు ప్రామాణికాల ఆధారంగా నివేదికను రూపొందించింది అయితే నివేదిక ప్రకారం వందకు అరవై తొమ్మిది స్కోర్తో తెలంగాణ పదమూడో ర్యాంకు సాధించింది అయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో ఐ యాభై ఐదు పాయింట్ రెండు స్కోర్తో తొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో పదమూడో ర్యాంకుకు పడిపోవడం అనేది గమనార్హం కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెరుగుపడింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో యాభై మూడు పాయింట్ తొమ్మిది స్కోర్తో పదో స్థానంలో ఉన్నటువంటి ఏపీ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో అరవై తొమ్మిది స్కోర్తో ఆరో ర్యాంకుకు ఎగబాగి ఎగబాకింది ఇక మధ్యప్రదేశ్ తొలి స్థానంలో ఉండగా రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్ మూడో స్థానంలో ఒడిస్సా నాలుగో స్థానంలో మహారాష్ట్ర ఐదో స్థానంలో తమిళనాడు రాష్ట్రాలు నిలిచాయి నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యాన క్లస్టర్ల అభివృద్ధికి పథకానికి ఎంపికైన జిల్లా ఏమిటి ఓకే ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యాన క్లస్టర్ల అభివృద్ధికి ఎంపికైన జిల్లా ఏంటంటే అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ నుండి ఉద్యాన కస్టర్ల అభివృద్ధి అనే పథకానికి ఎంపికైన జిల్లా ఏమిటి ఆన్సర్ మహబూబ్ నగర్ జిల్లా మెహబూబ్ నగర్ జిల్లా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉద్యాన పంటల సాగుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా యాభై మూడు కస్టర్లను గుర్తించింది వీటి సమగ్ర మార్కెట్ ఆధారిత అభివృద్ధికి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సిడిపిని అమలు చేస్తోంది అయితే ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినటువంటి పది కస్ పది క్లస్టర్లలో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా అరటి సాగులో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా మామిడి తోటల పెంపకం దీనిలో ఉన్నాయి అయితే మే ముప్పై ఒకటవ తేదీన ఈ పథకాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వర్చువల్ విధానం ద్వారా దీన్ని ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ దేశంలో హెచ్ వన్ జీరో నైన్ త్రీ బర్డ్ ఫ్లూ వైరస్ తొలిసారిగా మనిషి మనిషికి సోకడం అనేది జరిగింది అది ఏ దేశంలో ఆన్సర్ చైనా దేశంలో చైనా దేశంలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తూర్పు చైనాలోని జింగ్సు ప్రావిన్స్లో బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన వ్యక్తి కేసు అనేది తాజాగా నమోదైంది అయితే జెన్ జియాంగ్కు చెందినటువంటి నలభై ఒక్క ఏళ్ళ ఆ వ్యక్తి బర్డ్ ఫ్లూ వైరస్లోని హెచ్ టెన్ ఎన్ త్రీ స్ట్రెయిన్ బారిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అయితే ఈ కేసు వివరాలని ధృవీకరిస్తూ చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ఒక నివేదికను కూడా విడుదల చేసింది అయితే దీంతో ప్రపంచంలో ఇదే మొదటిసారి మనిషికి వైరస్ సోకడం అంటూ కథనాలు ప్రచురితమయ్యాయి నెక్స్ట్ వన్ ఇటీవల జాతీయ మానవ హక్కుల కమిషన్ అధిపతిని ఎవరు నియమించారు ఆన్సర్ సిఎస్ కర్జన్ సారీ సిఎస్ కర్నన్ కర్ణన్ నెక్స్ట్ వన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ తన తాజా నివేదిక భారత్లోని ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లు ఎన్ని కోట్ల రూపాయల బంగారు రుణాలను గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఇచ్చినట్లుగా వెల్లడించింది ఆన్సర్ ఎనభై వేల కోట్ల రూపాయలు ఎనభై వేల కోట్ల రూపాయలు నెక్స్ట్ ఫ్రెండ్ భారత కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అయినటువంటి ఆలాపన్ బందోపాధ్యాయకు ఓకే ఆలాపన్ బందోపాధ్యాయకు ఆజ్ఞల ధిక్కరణ కింద నోటీసులు జారీ చేసింది వీరు ఏ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఆన్సర్ ఆప్షన్ టూ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ

ఆలాపన్ బందోపాధ్యాయ మే ముప్పై ఒకటవ తేదీన పదవి విరమణ చేశారు అనంతరం ఆయనను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖ్య సలహాదారుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు అయితే జూన్ ఒకటవ తేదీ నుంచే ఈ నియామకం అమల్లోకి వచ్చింది ఆలాపన్ను ఢిల్లీకి వచ్చి రిపోర్ట్ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం మే ఇరవై ఎనిమిదవ తేదీన ఆదేశించడంతో వివాదం మొదలైన విషయం తెలిసిందే కేంద్ర వైఖరిని తీవ్రంగా తప్పుబట్టిన సీఎం మమత ఆయనను రిలీవ్ చేయడానికి అంగీకరించలేదు కరోనాతో చికిత్స పొందుతున్నటువంటి రోగులకు ఆసరా కల్పించేందుకు ఏ ప్రముఖ భారత మాజీ క్రికెటర్ ఫౌండేషన్కు వెయ్యి పడకలను విరాళంగా ఇచ్చారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ యువరాజ్ సింగ్ యువరాజ్ సింగ్ నెక్స్ట్ కోల్డ్ చైన్ నిర్వహణ కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ ఉష్ణోగ్రత డేటా లాగర్ అంబిటాగ్ ఈ కింది వాటిలో ఏది అభివృద్ధి చేయబడింది ఆన్సర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపర్ రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి భారతదేశం అంచనా వేసిన జీడిపి వృద్ధి రేటు ఎంత పాయింట్ తొమ్మిది శాతం మే రెండు వేల ఇరవై ఒకటిలో బిద్యధర్ మొహపాత్రను బిద్యధర్ మొహపాత్రను ఏ సంస్థ యొక్క తాత్కాలిక చైర్మన్గా నియమించారు ఆన్సర్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క చైర్మన్గా భారతదేశంలో మొదట కనుగొన్నటువంటి కోవిడ్ నైన్టీన్ వేరియంట్లకు డబ్ల్యూహెచ్ఓ ఏ పేర్లు ఇచ్చింది ఆన్సర్ కప్ప మరియు డెల్టా అనే పేర్లు కప్ప మరియు డెల్టా అనే పేర్లు నెక్స్ట్ యునైటెడ్ కింగ్డంలో మొదట కనుగొనబడినటువంటి కోవిడ్ నైన్టీన్ వేరియంట్ యొక్క కొత్త పేరు ఏమిటి ఆన్సర్ ఆల్ఫా ఆల్ఫా ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో